మొబైల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు తేదీ 24 డిసెంబర్ 2013 మంగళవారం. ఈనాటి మేషాది 12 రాశుల వారి రాశి ఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి కొంత మానసికమైనటువంటి అశాంతి ఈ రోజున కలుగుతుంది. స్త్రీమూలకమైనటువంటి కలహాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సఖ్యత మాత్రం ఎంతమాత్రం లోపించకుండా తగు జాగ్రత్తలను పడతారు. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా సూచించడం జరుగుతుంది. వృషభరాశి వారికి ఈ రోజున బంధువులు ఇంటికి రావడం జరిగేటువంటి స్థితి కనిపిస్తుంది. కుటుంబ సఖ్యత కూడా మీకు ఈ రోజున పెరుగుతుంది. ప్రతి పని కూడా ఈ రోజున మీకు అనుకూలంగా సాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ప్రారంభించిన పనిని పూర్తి చేసుకుంటారు. మిథునరాశి వారు వాహన సుఖాన్ని ఈ రోజున మీరు పొందగలుగుతారు. దైవ కార్యక్రమాలలో చురుకుగా ఈ రోజున మీరు పాల్గొంటారు. ప్రయాణాలలో అలసటకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున మీకు కనిపిస్తుంది. బంధువుల సహాయ సహకారాలు మాత్రం ఈ రోజున మీకు లభిస్తాయి. కర్కాటక రాశి వారికి అధిక ధన నష్టం వాటిల్లేటువంటి స్థితి కనిపిస్తుంది. వాహనాలు నడిపేటువంటి సమయంలో తగు జాగ్రత్తలను పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు. వాహన ప్రమాదాలు సూచించడం జరుగుతుంది. వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లను కూడా ఈరోజున మీరు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలను పాటించండి. సింహరాశి వారు అనవసరమైనటువంటి కలహాల జోరికి వెళ్ళకపోవడమే సర్వదా శ్రేయస్కరం. వ్యవహార నష్టాలు వాడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సోదరుల సహకారం మాత్రం మీకు ఈ రోజున ఎల్లవేళలా లభిస్తూ ఉంది. అధికమైనటువంటి శ్రమకు ఈ రోజున మీరు పాల్పడతారు. కన్యారాశి వారికి ఈ రోజున మీ భార్య లేదా మీ భర్తకు తీవ్ర అస్వస్థతకు గురయ్యేటువంటి స్థితి కనిపిస్తుంది. ఆకస్మికమైనటువంటి ప్రమాదాల బారిన పడేటువంటి స్థితి కనిపిస్తుంది. మనోవిచారానికి ఈ రోజున మీరు గురి అవుతారు. నూతన వ్యక్తులను కూడా ఈరోజు మీరు కలుసుకుంటారు. తులారాశి వారికి మాత్రం ఈ రోజున అన్నింట అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. భార్యతో ఈ రోజున మీరు ప్రయాణాలు కూడా సాగిస్తారు. శుభకార్యాలకు హాజరయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. విందు వినోద విహార యాత్రలో ఈ రోజున మీరు పాల్గొంటారు. నూతన వ్యక్తుల కలయిక ద్వారా ఈ రోజున మీరు ఆనందంగా ఉంటారు. కొంత అస్వస్థతకు కూడా ఈ రోజున గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. వ్యాపారంలో ఈ రోజున ఉన్నటువంటి వారికి, వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కొంత నష్టం కూడా వాటిల్లేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు మానుకోవడం శ్రేయస్కరం. ధనురాశి వారు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి చర్చలను ఈ రోజున మీరు చేస్తారు. మిత్రులతో విరోధాలు కలిగేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. అకారణంగా ఈ రోజున మీరు అవమానాల బారిన పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మకర రాశి వారికి ఈ రోజున మాతృ వంశీకుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా ఈ రోజున మీరు సాగిస్తారు. మనో దుఃఖానికి కారణమయ్యేటువంటి సంఘటన కూడా ఈ రోజున ఒకటి చోటు చేసుకుంటుంది. అనుకోని సంఘటన ద్వారా మీరు అధికమైనటువంటి ఆందోళనకు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కుంభరాశి వారికి భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మానసికమైనటువంటి అశాంతికి ఈ రోజున మీరు గురి అవుతారు. ఎంతో కాలంగా చిక్కులతో సమస్యలతో సాగిస్తున్నటువంటి ఉద్యోగానికి స్వస్తి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీనరాశి వారికి ఈ రోజున అన్నింట యోగదాయకంగానే గోచరిస్తుంది. ఎంతటి కార్యాన్నైనా ఈ రోజున మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మనో దుఃఖానికి కారణమైనటువంటి ఒక చిన్న సంఘటన ఈ రోజున జరిగేటువంటి ప్రమాదం ఉంది. గమనీయము గణనీయము సిద్ధి వినాయక నీ నామ స్మరణము.